నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా ఇది చెప్పుకోవాలి జనసేన పార్టీలో కొంతమంది నాయకులు ఇటీవల చాలామంది చేరారు చేరినటువంటి క్రమంలో కొంతమంది పార్టీ కోసం విరాళాలు ఇచ్చారు అది ఏ పార్టీలో అయినా ఇట్స్ వెరీ కామన్ ఎందుకనంటే పార్టీ అభివృద్ధి కోసం అలాగే పార్టీలో నడుస్తున్నటువంటి కార్యక్రమాల కోసం ఇస్తూ ఉంటారు పార్టీలో ఉన్నటువంటి వారే కాదు బయట వారు కూడా కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తుంటారు ఇట్లాంటి సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఒకటి జరిగింది జనసేనలో కొంతమంది ఇటీవల చేరినటువంటి వ్యక్తులు మేము పార్టీ కోసం విరాళాలు లక్షల్లో ఇచ్చాం కాబట్టి మాకు టిక్కెట్ ఇవ్వండి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఇక్కడ చాలా కీలకంగా మారింది ఈ వ్యవహారంపై జనసేనని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారట ఇది జనసేన పార్టీ వర్గాల ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో పొలిటికల్ కార్నర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోయింది ఇప్పుడు ఇది ఎవరైతే ఆ చెక్కులు ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారో వారు ఫోన్ చేసో లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి మాకు ఈ నియోజకవర్గం గురించి పోటీ చేసే అవకాశం కల్పించండి అంటే ఇలా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అడగలేరు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతల దగ్గర ఈ ప్రతిపాదన వచ్చింది దీన్ని మరి ఆ నేతలు తమ అధినేతకు తెలియజేయాలిగా అదేవిధంగా ఆయన నోటీస్కి తీసుకెళ్ళారండి వెంటనే ఆయన ఆ లిస్టు వారి దగ్గర ఉంది కాబట్టి ఆ లిస్టులో ఉన్న వారందరికీ కాల్ చేసి మీరు ఇచ్చినటువంటి చెక్కును తీసుకెళ్ళిపోండి పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి పార్టీ కోసం ఎప్పటి నుంచో జెండా పట్టుకుని జెండా మోసినటువంటి కార్యకర్తలు నాయకులు ఎంతోమంది ఉన్నారు నాకు వాళ్ళు ఇంపార్టెంట్ మీరు కాదు మీ డబ్బు కూడా నాకు ప్రాధాన్యం కాదు అసలు ఆ విధమైనటువంటి ఆలోచన ఉంటే మీరు ఇప్పుడే వెళ్ళిపోండి దయచేసి చెక్కులు ఇచ్చాం కదా డబ్బులు ఇచ్చాం కదా అని చెప్పి టికెట్లు మాత్రం ఆశించొద్దు అని స్మూత్గా వార్నింగ్ ఇచ్చారట జనసేన పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆ సదర వ్యక్తులకు కాల్స్ వెళ్ళాయట మీరు ఇచ్చినటువంటి చెక్ మీరు తీసుకెళ్ళిపోండి అని చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి పరిణామం ఇది ఎందుకనంటే జనసేనలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు చాలా కాస్ట్లీ పొలిటికల్ లీడర్స్ ఉంటారు ఆ పార్టీలో అంటే అన్ని పార్టీలు ఉంటారు ముఖ్యంగా మనం వింటుంటాం జనసేనలో కోట్లాది రూపాయలు పార్టీ కోసం ఫండ్స్ ఇస్తుంటారు ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామం చాలా కీలకంగా మారింది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చగా మారిపోయింది ఎందుకనంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన వారికి నేను ప్రాధాన్యత ఇస్తాను కానీ నిన్న మొన్న కాక వచ్చిన వారికి నేను ఎలా ఇస్తా మీరు అయినా డబ్బులు ఇచ్చాం కదా విరాళాలు ఇచ్చాం కదా ఫండ్స్ ఇచ్చాం కదా అని చెప్పి టికెట్ అడగటం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యారట పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామం